భారత్ బంద్ నెలాఖరు దాకా కొనసాగుతుందా? అప్పటిదాకా అన్ని షట్ డౌన్ చేయడమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్రం దేశ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాలు 9 రోజుల పాటు లాక్డౌన్ కానున్నాయి. సబర్బన్ మెట్రో సర్వీసులు సహా రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు అన్ని ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆగిపోయాయి. మార్చి 31 దాకా గూడ్స్ రైళ్లు తప్ప మామూలు రైళ్లు పట్టాలెక్కవు, కూత పెట్టవు. రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సబర్బన్ మెట్రో సర్వీసులు సహా రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులన్నీ ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆగిపోయాయి. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాలు 9 రోజుల పాటు లాక్డౌన్ కానున్నాయి. కేంద్రం ప్రకటించిన 80 జిల్లాల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్, ఏపీలో కృష్ణా ప్రకాశం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో ఈ జాబితాను పెంచుకోవచ్చు. మార్చి 31 దాకా ఈ జిల్లాల్లో అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తాయని తెలుస్తోంది. అయితే కేంద్రం ప్రకటించిన జిల్లాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాలు పరిస్థితిని బట్టి పూర్తి స్థాయి లేదా పాక్షిక లాక్డౌన్ ను ప్రకటించాయి. అలాగే హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు సూచించిన రైళ్లలో ప్రయాణిస్తూ దొరికిపోయిన వారిలో 12 మంది పాజిటివ్ గా తేలారు. ఈ నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట వేసేందుకు గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్లు, మెట్రో సర్వీసులు, సబర్బన్ రైళ్లను మార్చి 31 దాకా నిలిపివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 22 అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 4 బయలుదేరిన రైళ్లను మాత్రం గమ్యస్థానం చేరేదాకా అనుమతిస్తారు. రైళ్ల నిలిపివేతతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే మ్యూజియంలు, హెరిటేజ్ గ్యాలరీలు, హెరిటేజ్ పార్కులను సైతం 15 దాకా మూసివేయాలని నిర్ణయించారు. రద్దు చేసిన రైళ్లకు సంబంధించి టికెట్ల క్యాన్సిలేషన్ గడువును 3 పెంచారు. ఇక కేంద్రం ఆదేశాల మేరకు శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ్టి నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశారు. స్వదేశీ విమానాల రాకపోకలు మాత్రం యథాతథంగా సాగనున్నాయి. అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కన్నా 12 ముందే ముగిసిపోయే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం 3 దాకా సమావేశాలు కొనసాగాల్సి ఉంది. కానీ ఇవాళ ఉభయ సభల్లో ఆర్థిక బిల్లును ఆమోదించి సమావేశాలను ముగించనున్నట్టు తెలుస్తోంది. ఇక పారామిలిటరీ దళాలు కూడా 5 దాకా ఎక్కడి ఒక్కడే ఉండనున్నాయి. ఇటీవల తాము గాని తమ కుటుంబ సభ్యులు గాని విదేశాలకు వెళ్లలేదని జవాన్లందరూ డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా అలా వెళ్లినట్టు పేర్కొంటే వారిని పరీక్షించి అవసరమైతే ఐసోలేషన్ కు తరలించనున్నారు. మొత్తానికి భారత్ బంద్ నెలాఖరు దాకా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది.